ஹலோ ஹலோ ఎవరు? ఎలా ఉన్నా? నేను బాగున్నాను. ఎవరు మీరు? అది నేను. నేనంటే మర్చిపోయావా? నాకేం గుర్తులేదండి మర్చిపోవడానికి. ఎవరు మీరు? నేను మౌనిక. అది మౌనిక. సరే, ఎందుకు కాల్ చేశారు? సరేనా, అదేంటి, ఎందుకు కాల్ చేశారు అని మాట్లాడుతున్నా. అవును, ఎందుకు కాల్ చేశారు? గుర్తొచ్చి. ఎందుకు గుర్తొచ్చిన? అదేంటి రాలా అంటున్నా. ఎందుకు గుర్తొచ్చిన? మాట్లాడాలని. నీకు పెళ్ళి అయిపోయింది, గుర్తున్నా విషయం నీకు? అవును. మరి నేను ఎందుకు గుర్తొచ్చిన? గుర్తు రావడం తప్పేంటే? నువ్వు పెళ్లి చేసుకోవడంలో తప్పు ఉంది, అర్థమైందా? ఎందుకు గుర్తొచ్చిన నీకు? ఎందుకు మాట్లాడదాం? ఏంటి, మీ హస్బెండ్ మంచి చూసుకోవట్లే? చూసుకుంటుంటా. మరి నేను గుర్తు రాకూడదే. ఇట్లానే ఉంటదా? ఏమంటే ఇట్లానే ఉంటదా? సంవత్సరం అయింది నువ్వు నాతో మాట్లాడక. ఒక్క నెల నేను జాబ్ కట్ల వెళ్తే ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినావు. మూడేళ్ల ప్రేమ, నువ్వు పెళ్లి తాళి కట్టించుకుంటప్పుడు ఒక్కసారి నీకు గుర్తులేదా? నీకు గుర్తు రాలేదా? ఎందుకు రాదు? ఏం చెప్పినావు? అవును, సెట్ కావాలి, సెట్ కావాలి, సెట్ కావాలి అని చెప్పి అది కూడా అంటున్నావు. మరి నేను సెట్ కావాలంటే నేను జాబ్కి వెళ్ళాలి కదా, నేను ట్రైల్ చేసుకోవాలి కదా. టైం పడుతుంది. నేను ఒక్క 1 ఇయర్ ఆగమన్నా, ఒక్క 1 ఇయర్ ఏదో ఒకటి చేసి ఆపు, ఏదో ఒకటి చేసి ఆపు అని అన్నా. నువ్వే ఒప్పుకోదంటే ఒప్పుకోదంటే అట్లా ఎట్లా చేసుకుంటాను? కానీ ఎంత పిచ్చోన్ లాగా, ఎంత అంటే మొండి పట్టిపోయింది అసలు మనసు అనేది ఇదైపోయింది. నరకం అనేసి నాది, నీ పెళ్ళైంది అని తెలిసిన తర్వాత నరకం చచ్చిపోదాం అనుకున్నా నేను. కానీ తెలుసా? సరే, ఇప్పుడు ఎట్లున్నావు? మంచుకున్నావా? ఒక్క క్షణం ఆలోచన చేయలేదు అవే తాళి కట్టేటప్పుడు. అసలు ఈ ఫోన్, ప్రతి ఫోన్ ఏ కంపెనీ ఫోన్ వచ్చినా ఏదో వచ్చినా నువ్వే చేసినావు, నువ్వే చేసినావు అని అనుకున్నా ఈ రోజు. ఇప్పుడు నువ్వే చేసినావు, నువ్వు చేస్తే నేను అంతా నేను ఆ పెట్టుకున్న ఆశలతో అంతా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. నీకు పెళ్ళైపోయిందని చెప్పి మనసులో ఏదైపోయింది గట్టిగా? నువ్వు ఒక్క క్షణం పెళ్ళైతే ఏంటి మంచి చూసుకోవట్లే. మేనే అయితే మంచిగా చూసుకుంటుంది కానీ నిన్ను చాలా బాగా చూసుకుంటుండు. మరి ఇప్పుడు నేను గుర్తు రాకూడదు నీకు, అయిపోయింది నా సవాల్. నేను చేస్తాను, గుర్తు రాకూడదు ఇప్పుడు. నేను అదే మర్చిపోతా. మర్చిపోందానివి నువ్వు పెళ్లి చేసుకోకూడదు అసలు. ఫ్యామిలీ కోసం కొన్ని వదులుకోవాలి కదా. నన్ను వదులుకున్నావు కదా, ఇప్పుడు బాగున్నావు కదా, మరి గుర్తు రావడం ఏంటి? కొన్ని సిచ్యువేషన్ లో గుర్తొస్తారు అంతే. సరే, ఇప్పుడు నీకైతే నువ్వైతే అంటే హ్యాపీగా ఉన్నావు కదా, మంచిగా ఉన్నావు కదా. నేను నీకు గుర్తు రాకూడదు. నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి, ఏమైనా ఉంటే చేయి అంతే. అంతేగాని ఇంకా నాకు కాల్ చేసి ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, మంచిగా ఉన్నావు ఎంత చెప్పకు. ఇప్పటికే పగిలిన అసలు మనసు ముక్కలైపోయింది. అసలు ఏదో ఉన్నా అంటే ఉన్నా, 3 ఏళ్ళ ప్రేమ. ఒక్క నెల నేను జాబ్ ట్రైనింగ్ పోతే కనీసం ఆగకుండా నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావు? తెలుసే, ఆపలేవా? మనిషి తలుసుకుంటే ఆపుతా. నీకు నా మీద ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉన్నప్పుడు ఆపాలే కదా. ఎలా ఆపుతారు? లేదు కదా, నేను నీకు చెప్పినా ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు. చెప్పాలంటే కొంచెం చూస్తారు కదా, వాళ్ళు కూడా లవ్ చేస్తున్నా వచ్చి దండమని పెళ్లి చేస్తారా? లేదు కదా. చేయనప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వేరే మంచి పోయి సుఖంగా ఉన్నావు. ఒక్కసారన్నా ఫోన్ చేసినావా నాకు? సంవత్సరం అయింది, ఇప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. ఇంతేనా మీ ప్రేమలన్నీ? ఇంతేనా, ఇవి ఇట్లనే ఉంటుందా?
జాబ్ కే నేను నీకు సెట్ కావడానికి నేను నాకు ఇష్టమైన అన్ని వదిలిపెట్టుకొని నీకు ఇష్టమైన జాబ్ కోసం నేను ట్రైనింగ్ కానీ వెళ్తే ఈ టైంలో నువ్వు ఇలా వేసుకోవడం తప్పు కదా. నరకం నరకం అనుభవించిన నువ్వు 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 పెళ్లి చేసుకున్నావని నాకు తెలిసిన క్షణం నుంచి నరకం అనుభవించిన మామూలు నరకం కాదు. అసలు ఏంటి నీ దగ్గరికి రావాలా? ఎన్నో ఉన్నాయి నా దగ్గర. నీకు నీకు తాళి ఒక తాళి కట్టుకున్నావు కాదు, నువ్వు మరుసటి రోజు వచ్చి నేను తీసుకోవదామని నీకు తెలిసిన మరుసటి రోజు నేను వచ్చి నీ చేయి పట్టుకొని గుంజుకొని పోదామని అనుకున్నా, నేను తీసుకొచ్చుకుందాం అనుకున్నా. కానీ అయిపోయింది, అయిపోయింది నీకు మూడు ముళ్ళు అన్నాయి. నీకు నీకు వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయింది. అసలు ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చెప్పినావు లేదు కదా? అసలు నువ్వు ఆపాలి కదా. ఇప్పుడు నాకు ఏ సోర్స్ లేదు, ఏమీ లేదు. నేను మీ ఇంటికి వచ్చి మీ పిల్లని చేసుకుంటా అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఆగుతారా? ఆగరు కదా. సరే పోని, నీ నీ తల్లిదండ్రుల గురించి ఏందో నీకు తెలుసు, నా నా జీవితం ఎట్లా ఉంటే మా తల్లిదండ్రులకు ఇష్టం అని చెప్పి నీకు అనిపిస్తుంది కాబట్టి నువ్వు చెప్తే ఆగుతారేమో. ఆగుతారు, ఎందుకు ఆగరు? నాకు ఇష్టం లేదంటే ఆగకపోతుండేనా? ఆగుతుండే. సారీ, అయిపోయింది మనసు మొత్తం మొత్తం రాయిలాగా అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసినావు, మళ్ళీ బాధపడాలి నేను? ఎవరు బాధపడట్లేరా? ఎంజాయ్ చేసుకుంటుంటున్నావు, నీకేంటి? మూడేళ్ళు ప్రేమించినావు, వదిలేసినావు, పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు, వన్ ఇయర్ అయింది. నీకు అక్కడ లేదు, నీకు అక్కడ నీకు బాధ అయినట్టుంది, నాకు కాల్ చేసినావు అంతే కదా? అంతే కదా? మరి ఎందుకు గుర్తొస్తుంది? తప్పు, చాలా పెద్ద తప్పు చేయొద్దు. అట్లా అయిపోయింది. నీకు నాకు కాల్ చేయకు. నీకు ఏమన్నా బాధలు ఉంటే ఒక ఏమంటారు, నీకు ఏమైనా బాధ అనిపిస్తే ఏమైనా ఉంటే దాని గురించి నాకు చెప్పడానికి కాల్ చేయగాని, ఇలా మాట్లాడతా ఎలా ఉన్నావు ఇవన్నీ అడగడానికి అయితే నాకు కుశల ప్రశ్న లేదు కనుక అయితే కాల్ చేయకు. నేను ఎలా నన్ను ఉంటాను, నేను ఎలా నన్ను చూస్తాను? అయిపోయింది, నేను ఆ రోజు తెచ్చుకోండి. కానీ నా తల్లిదండ్రుల కోసం నేను ఉంటున్నా ఇప్పుడు. అర్థమైందా? నా అమ్మ నాన్న నాకు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంటే. నిన్ను తీసుకొచ్చి మా అమ్మ నాన్న నాకు ఇష్టమైన ముగ్గురిని కళ్ళ ముందర చూసుకుంటే హ్యాపీగా బతికేద్దాం అనుకున్నా, కానీ చంపేసినావు నాన్నను. తెలుసా నీకు? నేను చంపేసినావు నువ్వు అరే పెళ్ళి అయిపోయినాక. ప్లీజ్ ఇంకోసారి నాకు కాల్ చేయకు. నీకైతే అంత ఓకే కదా? మంచిగా ఉన్నావు, ముద్దు నవ్వుకుంటున్నావు, మంచిగా ఉన్నావా? ఇది ఒక్కటి చెప్పు నాకు. నేను ఇది ఒక్కటి తెలుసుకుందామని కూడా ట్రై చేసినా, నేను ఎక్కడ తెలుసుకుందామని చాలా ట్రై చేసిన నేను. నేను అంత వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది అసలు పెళ్ళి, వన్ ఇయర్ అవుతుందంట, మంచిగా ఉందా, హ్యాపీగా ఉందా, ఎలా చూసుకుంటున్నాడు తను, ఇవన్నీ తెలుసుకోవడానికి బయట ట్రై చేసిన. ఓకే, నాకు మంచిగానే నాకు అయితే ఆన్సర్ అయితే మంచిగానే వచ్చింది. నువ్వు చేసినావు కదా, నేను ఓడుతున్నా. ఇప్పుడు నీకు ఎట్లుంది? మంచిగుందా? మంచిగా చూసుకుంటున్నాడా? చాలు, హ్యాపీగా ఉండు, సుఖంగా ఉండు. సరేనా? ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. కానీ జీవితాంతా నేను గుండెలు ఎట్లా ఉన్నావు కదా అట్లనే ఉంటావు, నేను నచ్చేదాకా అట్లనే ఉంటావు. సరేనా? చేయక ఇంకోసారి కాల్ చేయక ప్లీజ్. పెళ్ళిన తర్వాత చేయడం తప్పు. నీ ఫ్యామిలీని మంచిగా చూసుకో. ఓకేనా? ఉంటుంది, బాయ్.